చేస్తున్నారు అనుకోండి, నా ప్రవచనం వేళటికి వస్తానండి అనక్కర్లేదు, వచ్చి కూర్చున్నాం అనుకోండి ఎంత సంతోషిస్తారో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక 4 రోజుల క్రితం బెంగళూరులో ఒక సభలో పాల్గొన్నాను. నాతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. వస్తే నేను బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అడిగాను, నా ప్రవచనం 8 గంటలకి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, అయ్యా మీ ప్రవచనం 4 గంటల 30 నిమిషాలకండి, 4 గంటల 20 నిమిషాలకి మీరు ఇక్కడ కారెక్కితే 5 నిమిషాల్లో వీధికి దగ్గరికి వస్తారు. నేను ఆ పక్క వెనకాతలే ఉన్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరు వచ్చాక మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం, 1-5 నిమిషాల్లో వీరికి మీదకి పిలుస్తాం, మీరు ప్రవచనం ప్రారంభం చేసేద్దరు గానన్నారు. నేను అన్నాను, నా ప్రవచనానికి ముందు ఏ కార్యక్రమం ఉంది అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, 3 గంటల నుంచి పాడుతా తీయగాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్నారు కదా, అందులో చాలామంది పిల్లలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడికి వచ్చారు అని తెలిసి పాటలు పాడడానికి వచ్చారండి, వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు పాడతారు అన్నారు. అంటే నేనన్నాను, నాకు ఆ సమయంలో ఏమీ పని లేదండి, నేను కూడా 3 గంటలకు వచ్చి కూర్చుంటాను, కాకపోతే ఒక చిన్న ప్రతిపాదన ఏమిటంటే, అందరిలో కింద కూర్చుంటే వచ్చి మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది పాట పాడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఎదురుగుండా నీ కూర్చుని అందరూ వచ్చి నా మీద పడుతుంటే అది ఏదో గొప్పగా ఉంటుంది తప్ప పాప పాడే వాళ్ళకి ఇబ్బంది, వేదిక మీద ఓ మూల కుర్చీ వేయండి నేను కూర్చుంటాను, ఆ పిల్లలు పాడుతుంటే విని సంతోషిస్తానన్నాను అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వంక తిరిగి, ఆయన ఎంతటి మహానుభావుడు, నేను ఆయనకి సలహా చెప్పాలా, ఆయనతో అన్నాను, అప్పటికే 2 దాటిపోయింది మా భోజనం అయ్యేప్పటికే, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ మీ శిష్యులు కదా, మీరు వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళు కదా, మీరు కూడా వచ్చి వేదిక మీద కూర్చుంటే వాళ్ళు పాట పాడుతున్నప్పుడు వేదిక మీదకి వెడుతూ మిమ్మల్ని చూసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో మేము పాట పాడుతున్నాం అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో, అలా మీరు 1.5 గంటలు కూర్చుని అంతమంది పిల్లలు మీ ఎదురుగుండా పాడితే మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు వేదిక దిగిపోయాక 100ల మంది వాళ్ళ బంధువులకి స్నేహితులకి వాళ్ళు సమాచారం అందిస్తారు, ఇవాళ మేము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడుకున్నామని, అది వాళ్ళకు ఒక మధురానుభూతి, అది ఇవ్వడానికి మీరు కూడా రాకూడదా అన్నాను. ఆయన ఎంత సహృదయుడంటే, తప్పకుండా వస్తానండి నేను కూడా వస్తానన్నారు. నేను బయలుదేరేటప్పటికీ ఆయన నేనున్న గది ఎదురుగుండానే ఉన్నారు, తలుపులు వేసి ఉన్నాయి, సరే పడుకున్నారేమో అని నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన 2 నిమిషాలకి ఆయన వెనకాతలు వచ్చేసారు. వచ్చేసి వేదిక మీద కూర్చుని పిల్లలు పాడుతున్నంతసేపు ఎంత సంతోషంగానో వాళ్ళతో పాలు పంచుకున్నారు, మీరు నమ్మండి ఆ పిల్లలందరూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. ఎందుకని అంటే, మేము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడాం, అందులో పాట పాడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక్కొక్కళ్ళని పిలిచి, ఎంత పొడుగైపోయావురా, అప్పుడు చిన్న పొట్టిగా ఉండేవాడివి అంటుంటే వాళ్ళందరికీ గజారోహణం చేయించినట్టు గండపిండేరం వేసినట్టు ఆనందపడిపోయారు. ఒక్కొక్కరు తమ విజయందు బాగా సంతోషంగా ముందుకెళ్ళాలి అంటే, ఇంగ్లీష్లో అయితే జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ద షోల్డర్ అంటారు, అది రావాలి. ఒక బాగా ఒక విషయాన్ని ఎవరైనా రాశారనుకోండి, ఎక్సలెంట్ అని రాశాడు అనుకోండి అధికారి, పొంగిపోతాడు, లేదు కీప్ ఇట్ అప్ అన్నారనుకోండి ఎంతో సంతోషపడిపోతారు, బాగా సాధన చేయండి బాగుంది చక్కగా అలా చేయండి అన్నారనుకోండి ఎంతో సంతోషిస్తారు. విద్యయందు పిల్లల విషయంలో వచ్చి కూర్చుంటే చాలు. నేను మొన్ననే అనుభవించాను కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నప్పుడు పిల్లలు పొందినటువంటి ఆనందాన్ని ప్రత్యక్ష సాక్షిగా చూశా. అందులో ఆయనతో పాటు తనికెళ్ళ భరణి గారు కూడా వచ్చారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హరిహరల హరి.